ఈ రాష్ట్ర భవిష్యత్ తరాల వారికి దశా దిశా నిర్దేశించే నాయకులు సుమారు 1800 కిలోమీటర్ల త్వరలో పూర్తి చేసుకోబోతున్నారు పాదయాత్ర ఎంత దృఢ సంకల్పంతో ఎంతో పట్టుదలతో ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లులు పడే బాధల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఎదుర్కొనే సమస్యల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల హరిజన గిరిజనుల యొక్క సమస్యల్ని వాళ్ళని ఓదార్చేదానికి గత 137 రోజుల నుంచి అవిశ్రాంతంగా పాదయాత్ర చేసే మన నాయకులకి మనం అందరం కూడా బాసటగా ఉండాలని మీ ఆశీర్వాదాలు కావాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ సందర్భంగా విచ్చేసిన పాస్టర్లందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఒకటి ఆలోచించండి గతంలో ఇదే పాస్టర్లందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇప్పిద్దాం మన అందరం కూడా చేయాలి అని చెప్పని పాస్టర్ల యొక్క స్థితిగతులు బాగుపడతాయి మనం ఇంకా గ్రామాల్లో వాక్యం చెప్పుకునేదానికి కానీ గ్రామాల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేదానికి కానీ లేదా చర్చి నిర్మాణానికి అవకాశం కల్పిస్తారని ఎంతో ఆశించి ఆయనకి బాసటగా నిలబడ్డారు ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరుల యొక్క ఆశలు నిరాశ చేసి పాస్టర్ల యొక్క ఆశలు అడియాశలు చేసి అందరి కష్టాన్ని దోసుకున్నాడే గాని ఎవరు కూడా అండదండలు ఇచ్చిన పాపం లేదు ఈ ముఖ్యమంత్రికి అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను మోసం దగాతో పరిపాలిస్తూ ఉన్నాడు మరి గతంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా ముస్లిం సోదరులకి అదేవిధంగా క్రిస్టియానిటీకి వారికి కావలసిన చర్చిల నిర్మాణంలో అయితేమి ఇంకేదైనా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంలో అయితేమి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరి ఆయన యొక్క లక్షణాలు పూర్తిగా పునికిపుచ్చుకొని తాత యొక్క వీరోచిత పోరాటాన్ని మనసులో పెట్టుకుని మరి ఆయన ఆ రోజు పెద్ద ఆయన ఏ విధంగా అయితే 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడో ఈ రాష్ట్రం రాక్షస పరిపాలన నుంచి విముక్తి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి అండగా నేను నిలబడాలని చెప్పని ఒక సంకల్పంతో ఈరోజు పాదయాత్ర చేస్తా ఉన్నాడు మరి దానికి అందరూ కూడా మీరందరూ కూడా మీ ఆశీర్వాదాలు కావాలని మీ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పని ఈరోజు పాస్టర్ల సమావేశం ఏర్పాటు చేసి పెద్దలు మరి మా నాయకులు లోకేష్ బాబు గారిని అడిగి ఒకసారి పాస్టర్లకు సమావేశం ఏర్పాటు చేస్తాం మీరు అనుమతిమని చెప్పని అంటే వెంటనే చాలా సంతోషం మీరు ఏర్పాటు చేయండి అని చెప్పని చెప్పారంటే ఆయన గొప్ప మనసు మీకు ఎంత ఇదిగా ఉండదో మీరు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం మరి భవిష్యత్ తరాలకి మా నాయకుడు ఒక దిక్సూచి మరి మీకు తెలుసు నిన్న రాష్ట్ర మన మన నియోజకవర్గంలో ఉన్న వెంగడగిరి నియోజకవర్గంలోని పంతుల సమావేశం ఏర్పాటు చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఒక్క అచ్చకడు కూడా ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు అందుకే మీరందరూ ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అర్చకుల యొక్క బాగోగులు నేను చూసుకుంటాను ప్రతి ఒక్క అర్చకుడికి కార్డున్న ప్రతి వ్యక్తికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పని మరి ప్రకటించాడంటే ఎంత ఔదార్యమో పేదల పట్ల మీరు ఒక్కసారి ఆలోచించాలని కూడా మనవి చేస్తా ఉన్నాను మరి అలాంటి నాయకుడికి మీరు అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని మరి మీకు తోచిన విధంగా మీరు మాకు మా నాయకుడికి అండదండలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను మనవి చేస్తూ మరి మా నాయకులు మరి ఈరోజు
ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మిమ్మల్ని అందరం చూసే భాగ్యం కలగజేసిన నా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను।